అది కైలాసం. శివుడు పార్వతి తమ పుత్రులైన వినాయకుడు కార్తికేయునితో కలిసి దాగుడు ముతలు ఆడుతూ ఉంటారు. అలా ఆడి అలసిపోయి ఒకచోట కూర్చుంటారు. అమ్మా నాన్న, మీరు నిజంగా మాతో పాటు కలిసి చాలా చలాకీగా ఆడారు, మాకెంతగానో నచ్చింది. అవును నాన్న, మీ ఇద్దరు మాతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు పుత్రులారా. ఒక తల్లికి ప్రపంచంలో ఎంతమంది ప్రశంసించినా తన పుత్రులు ప్రశంసిస్తే వచ్చే ఆ ఆనందమే వేరు. ఏదో ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నంత ఆనందం కలుగుతుంది. నిజమేగా పార్వతి, నువ్వీ ప్రపంచాన్ని పాలిస్తూనేగా ఉన్నావు. అవునండి, అయినా నా పుత్రులు నా ఆటని చలాకితనాన్ని మెచ్చుకుంటూ ఉంటే చిన్నప్పుడు మా నాన్నగారైన పర్వతరాజుగారు నన్ను పొగిడినట్టే ఉంది. అమ్మా, నీకు తాతగారంటే చాలా ఇష్టం కదా? అవును పుత్ర, ఏ పుత్రికకైనా తమ తండ్రి అంటే ఎంతో అపారమైన ఇష్టం ఉంటుంది. నాకు కూడా మా తండ్రి గారంటే ఎంతో ఇష్టం. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి ఇలా అంటుంది. మీతో చిన్నపిల్లల ఆటలాడి చాలా అలసిపోయాను. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. అప్పటిదాకా మీరు ఎలాంటి అల్లరి చేయకూడదు. అలా పార్వతీదేవి తన మందిరానికి వెళ్తుంది. అలానే తన నగల్ని ఒక చోటుంచి స్నానానికి వెళ్తుంది. నాన్నగారు, అమ్మొచ్చేంత వరకు ఏదైనా ఆట ఆడుకుందామా? అవును నాన్నగారు, ఇవాళ మీరు మాతో ఆడుకోవాల్సిందే. లేదు పుత్రులారా, నాకు భూలోకంలో ఒక ముఖ్యమైన పనుంది. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీరాలి. నా భక్తులు కష్టాల్లో ఉన్నారు, భక్తితో నన్ను వేడుకుంటున్నారు. నేను వెళ్ళాలి. ఇక కైలాసంలో వినాయకుడు కార్తికేయుడు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. ఆయన చాలా బాధలో ఉంటాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? నేనొక పేద సాధువుని. నేను స్వామివారిని కలవాలని వచ్చాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, స్వామిని కలిసి నా బాధలు చెప్పుకుంటాను. అయ్యో, నాన్నగారిని ఇప్పుడు కలవడం కుదరదు. లేదు, నేను వెంటనే కలవాలి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. కానీ నాన్నగారు నిజంగా కైలాసంలో లేరు. మీరు మరెప్పుడైనా రండి. అయితే నేనిక్కడే కూర్చుంటాను, ఈ ద్వారం వద్దనే ఉంటాను. స్వామి వచ్చే వరకు వేచి చూస్తాను. అయ్యో, నాన్నగారు ఎప్పుడొస్తారో తెలీదు. మీరిక్కడే వేచి చూడడం వల్ల ఎలాంటి లాభం లేదు. చూస్తూ ఉంటే మీరు అబద్ధం చెప్తున్నట్టున్నారు. నాకు తెలిసి స్వామివారు లోపలే ఉండుంటారు. మమ్మల్ని నమ్మండి, లోపల ఎవరూ లేరు. మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. ఏమని చెప్పమంటారు? నేను చాలా పేదవాణ్ణి. పూట గడవడం కూడా మా ఇంట్లో చాలా కష్టమే. నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలని అనుకున్నాను, కానీ నా వద్ద నగలు కొనడానికి కూడా డబ్బు లేదు. ఇందాక పూజలో ఉండగా స్వామివారు నాకు కనిపించి నన్ను కైలాసానికి రమ్మని చెప్పారు. కైలాసానుకో? ఏ, ఎందుకు? స్వామివారు నాకు కైలాసంలో నగలిస్తానని అన్నాడు. ఆ నగలుంటే నేను నా కూతురికి పెళ్లి చేయగలను. అందుకే నన్ను స్వామివారిని కలవనివ్వండి. కానీ నిజంగా నాన్నగారు కైలాసంలో లేరు. అయితే స్వామి ఖచ్చితంగా నగల్ని కైలాసంలోనే ఉంచుంటారు. మీరు స్వామివారి పుత్రులేగా, మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది నగలెక్కడున్నాయో. కాస్త మీరు ఆ నగల్ని వెతికిస్తే నేను వాటిని తీసుకెళ్లి నా కూతురు పెళ్లి చేస్తాను. అలా ఆ సాధువు అడగడంతో వినాయకుడు కార్తికేయుడు కైలాసం మొత్తం నగల కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడొకచోట పార్వతీదేవి నగల్ని చూస్తారు. అన్నయ్య, అక్కడ నగలున్నాయి చూడు. అవును, బహుశా నాన్నగారు ఆ సాధువుకిస్తానన్న నగలు ఇవ్వేనేమో. పద, వీటిని తీసుకెళ్లి ఆ సాధువుకిద్దాం. అలా వినాయకుడు కార్తికేయుడు ఆ నగల్ని మూట కట్టి ఆ సాధువుకిస్తారు. చాలా ధన్యవాదాలు, నా కష్టం అర్థం చేసుకుని నాకీ నగల్నిచ్చినందుకు. అలా ఆ సాధువు నగల్ని తీసుకుని భూలోకానికి వెళ్తారు. అలా వినాయకుడు కార్తికేయుడు తిరిగి ఆడుకోవడం మొదలు పెడతారు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ కైలాసం దాటి ముందుకెళ్ళిపోతారు. ఇంతలో పార్వతీదేవి స్నానం చేసుకుని బయటకొస్తుంది. అరే, ఇక్కడేగా నా నగల్నుంచాను, ఏమయ్యాయి? అలా పార్వతీదేవి కైలాసం మొత్తం నగల్ని వెతుకుతుంది, కాని ఎక్కడా కనిపించవు. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. అంతే, కైలాసం మొత్తం అదిరిపోయేలా కేకలేస్తుంది. నా నగలు ఏమయ్యాయి?
ఈ జగదాంబ నగలే మాయమయ్యాయా? అలా అరుపులు విని వినాయకుడు కార్తికేయుడు తన తల్లి ముందుకు వెళ్తారు. మా నాన్నగారు ఎంతో ఆప్యాయంగా అత్తారింటికి వస్తూ ఉన్న సమయాన కానుకగా ఇచ్చిన నగలు మాయమయ్యాయి. వాటిని ఎవరు దొంగలించారు? అలా గట్టిగట్టిగా కేకలేస్తూ ఉంటుంది. అమ్మా శాంతించమ్మా. ఎలా శాంతించను? మా నాన్నగారి గుర్తులు నా నుండి ఎవరు దొంగలించారు? ఇక నేను ఎలా శాంతంగా ఉండగలను? అలా పార్వతీదేవి అరుస్తూ కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివుడు కైలాసానికి వెళ్తాడు. నాన్నగారు, అమ్మ చాలా కోపంగా ఉంది. మేము చాలా పెద్ద పొరపాటు చేశాము. పార్వతి, ఏం జరిగింది? పార్వతీదేవి విషయం చెప్తుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు. నిజానికి నీ నగలు ఉన్న చోటు నుండి తీసింది మరెవరూ కాదు, స్వయాన నీ కొడుకులే. ఏమిటి మీరు చెప్పేది, నిజమా? అలా పార్వతీదేవికి విషయం మొత్తం చెప్తాడు. పార్వతీదేవి శాంతిస్తుంది. విషయం తెలియక చాలా కోప్పడ్డాను. నా నగలు ఒక భక్తురాలి పెళ్లికి కారణం కాబోతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతలో శివుడు పార్వతీదేవికి తన నగల్నిస్తాడు. పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడు ఆశ్చర్యపోతారు. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది నాన్నగారు? నేనే ఒక సాధువు రూపంలో వచ్చి మిమ్మల్ని పరీక్షించాను. మీ దయాగుణం నాకు ఎంతగానో నచ్చింది. మీలో ఇలాంటి దయాగుణం పెంపొందించాలని నేను ఈ నాటకమాడాను. అలాగే పార్వతి మొదట్లో కోప్పడినా భక్తురాలు కోసం తన తండ్రిచ్చిన నగల్ని సైతం వదులుకోగలిగింది. అలా శివుడు వారిని పరీక్షిస్తాడు. వాళ్ళు కూడా శివుడు పెట్టిన పరీక్షలో నెగ్గుతారు. కైలాసంలో ఒంటరిగా ఉన్న పార్వతీదేవి శివుడు లేని సమయంలో నలుగు పిండితో మనిషి రూపంలో ఉండే ఒక బొమ్మని తయారు చేస్తుంది. ఆ బొమ్మ ఎంతో అందంగా ఉండడంతో దానికి ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. ఆ బొమ్మకి వినాయకుడు అని పేరు కూడా పెడుతుంది. అలాగే అతనిని తన పుత్రునిగా స్వీకరిస్తుంది. అంతేకాకుండా అతనికొక బాధ్యతని కూడా అప్పచెప్తుంది. పార్వతీదేవి స్నానం చేస్తున్న సమయంలో కైలాసంలోకి ఎవ్వరిని రానివ్వకూడదని వినాయకుణ్ణి కైలాస ముఖద్వారం వద్ద కాపలా ఉంచుతుంది. కొంతసేపటికి అక్కడికి మహాశివుడు వస్తాడు. కానీ వినాయకుడు శివునిని కూడా లోపలికి పంపడు. అంతే, కోపంతో మహాశివుడు తన త్రిశూలంతో వినాయకుని తలని తీసివేస్తాడు. అరే, ఇది వినాయకుని గొంతులా ఉంది. ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళాలి అంటూ పార్వతీదేవి త్వరగా స్నానాన్ని ముగించుకుని తయారయ్యి కైలాస ద్వారం వద్దకు వస్తుంది. పుత్రా, పుత్రా, పుత్రా వినాయక అంటూ బయటకొచ్చి చూడగా తల తెగిపడి ఉన్న వినాయకుడు కనిపిస్తాడు. ఎవరి పని చేసింది? నా పుత్రుణ్ణి చంపింది ఎవరు? ఎంత ధైర్యం ఉంటే ఈ ఆదిశక్తి బిడ్డని ఇలా బలి చేస్తారా అంటూ సాత్విక రూపంలో ఉన్న పార్వతీదేవి కాస్త దుర్గాదేవి రూపంలోకి మారిపోతుంది. నా బిడ్డని అంతం చేసిన వారిని నేను అస్సలు వదిలిపెట్టను. నేను ఈ సకల సృష్టిని అంతం చేస్తాను. సకల జీవరాశుల్ని అంతం చేస్తాను. ఏరి ఏరి త్రిమూర్తులు, ఏరి ఇంద్రాది దేవతలు, ఏరి మునుకు ఋషులు, నా బిడ్డ చావుకి సమాధానం చెప్పకపోతే నేను ఈ విశ్వాన్ని నాశనం చేస్తాను. అలా పార్వతీదేవి ఉగ్రరూపం దాల్చడంతో అక్కడికి మహావిష్ణువు తరు. శాంతించు దేవి, శాంతించు. శాంతించడమా? ఏ విధంగా శాంతించాలి? తల తెగిపడిన నా పుత్రుని చూస్తూ ఏ విధంగా శాంతించాలి? దేవి, తమరు ముందు కాస్త శాంతించండి. మీరిలా ఉగ్రరూపం దాల్చడం వల్ల సకల సృష్టి అతలాకుతలమవుతుంది. ఇది ఈ సృష్టి వినాశనానికి దారితీయకముందే కాస్త శాంతించి ఊరుకోండి. అలా విష్ణుమూర్తి చెప్పడంతో పార్వతీదేవి శాంతించి తిరిగి సాత్వికమైన రూపంలోకి వస్తుంది. నా బిడ్డకేం జరిగింది? ఇలా అవ్వడానికి కారణం ఎవరు? దేవి, అసలు ఎవరి బాలుడు? ఇతని నువ్వు ఎందుకు పుత్రుడు పుత్రుడు అని అంటున్నావు? స్వామి, ఇతను మన పుత్రుడు. స్వామి, నా చేతితో నేను తయారు చేసి ప్రాణం పోశాను. ఇతనికి వినాయక అని పేరు కూడా పెట్టుకున్నాను. ఇతను మన పుత్రుడు, ఆది దంపతుల పుత్రుడికే. ఇలా జరిగితే మిగతా మనుషుల పరిస్థితి ఏమిటండి? నన్ను క్షమించు దేవి, నేనితన్ని
నా త్రిశూలంతో సంహరించాను. నన్ను నా ఇంట్లోకి రానివ్వకపోవడంతో కోపంలో ఈ పని చేశాను. ఎంత పని చేశారండి, తమ పుత్రుణ్ణి తమ చేతితో బలి చేశారు కదా. బాధపడకు పార్వతి, బాధపడకుండా ఎలా ఉండమంటారండి? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు నా బిడ్డని తిరిగి తెచ్చివ్వండి, లేకుంటే నేను ముల్లోకాలను బూడిద చేస్తాను. అలా పార్వతీదేవి అనడంతో శివుడు విష్ణుమూర్తితో ఇలా అంటాడు. విష్ణుమూర్తి, నువ్వెంటనే భూలోకానికి వెళ్ళి భూలోకంలో నీకు మొదటిగా ఏ ప్రాణ అయితే కనిపిస్తుందో ఆ ప్రాణితలని ఖండించుకుని తీసుకుంరా. అలా మహాశివుడు ఆజ్ఞివ్వడంతో విష్ణుమూర్తి భూలోకానికి వెళ్తాడు. భూలోకంలో కనిపించే మొదటి ప్రాణి తలను తీసుకుంటామని చెప్పారు మహాశివుడు. ఆలస్యం చేయకుండా మహాశివుడు చెప్పిన పనిని ముగించుకుని కైలాసానికి తిరిగి వెళ్ళాలి. లేకపోతే పార్వతీదేవికి మళ్లీ కోపం వచ్చినా ఈ లోకం అతలాకుతలమైపోతుంది. అలా విష్ణుమూర్తి భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఆయనకు ఒక ఏనుగు నిద్రిస్తూ కనిపిస్తుంది. ఆ, ఏమిటి విచిత్రం, నాకు ముందుగా ఏనుగు కనిపించిందేంటి? శివుడు చెప్పినట్టే చేయడమే సరైనది. వెంటనే ఈ నిద్రిస్తున్న ఏనుగు తలని ఖండించి కైలాసానికి తీసుకుని వెళ్తాను. అలా విష్ణుమూర్తి భూలోకంలో తనకు కనిపించిన ఏనుగు తలని తీసుకుని కైలాసానికి వెళ్తాడు. నాకు భూలోకంలో మొదట కనిపించింది ఈ ఏనుగు మాత్రమే, అందుకే ఈ ఏనుగు తలని తీసుకునొచ్చాను. ఏనుగు తల, మనిషి రూపానికి ఏనుగు తల పెట్టడమా? చూస్తుంటే ఇదంతా విధి నాటకంగా ఉంది. అందుకే మొదట నీకు ఈ ఏనుగు తల కనిపించినట్లుంది. ఆ పార్వతి, నాకు వేరొక దారి కనిపించడం లేదు. ఈ ఏనుగు తలని నేను మన పుత్రునికి అమర్చుతాను. చూడండి స్వామి, మీరేమైనా చెయ్యండి, నాకు నా పుత్రుడు తిరిగి బ్రతకడం మాత్రమే కావాలి. అలా పార్వతీదేవి చెప్పడంతో శివుడు ఏనుగు తలని వినాయకునికి పెట్టడానికని సిద్ధమవుతాడు. అలా శివుడు వినాయకునికి విష్ణుమూర్తి భూలోకం నుండి తీసుకునొచ్చిన తలని అమర్చి ప్రాణం పోస్తాడు. పుత్ర వినాయక, అమ్మా అమ్మా అంటూ వెళ్ళి పార్వతీదేవిని కౌగిలించుకుంటాడు. పుత్ర నాయన, ఈయన మీ తండ్రి గారు. క్షమించండి నాన్నగారు, మీరు అని తెలియక తప్పు చేశాను, మీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. ఏం పర్వాలేదు పుత్ర, నేను కూడా ఇకపై నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను. అలా శివుడు పార్వతీదేవి వినాయకుడు అప్పటి నుండి కైలాసంలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు.